वेलकम टू बीवीआर स्टार म्यूजिक मैं वरंगल जिल्ला कोच्चामु वरंगल जिल्ला लो ఒక ప్రసిద్ధి గాంచినటువంటి ఒక పేరు అని చెప్పుకోవాలి హాస్పిటల్ అని చెప్పుకోవడం కన్నా ఒక పేరు అని చెప్పుకుంటే బెటర్గా ఉంటుంది. ఆ పేరు ఏంటిదంటే పాములపర్తి రామారావు అని చెప్పుకుంటే చాలా గ్రేట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడికి మామూలుగా జనాలు దండోపదండాలుగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. బయట నేను చూశాను అండ్ ప్రాపర్గా కనుక్కునే నేను ఇక్కడికి వచ్చాను. సో సార్ గారు మన ముందు వచ్చినారు. సో సార్తో మనం పరిచయం చేసుకునే కార్యక్రమం అయితే ఈరోజు ఉంది. రైట్ సార్ బాగున్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. రైట్ సార్, సార్ చెప్పండి, ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వైద్యం అనేది ఒక పవిత్రమైన వృత్తి. ఈ వృత్తిని అమ్ముకోకుండా ఉచితంగా నేను వైద్యం చేస్తున్నందుకు గత 30 ఏళ్ళుగా నన్ను నమ్ముకొని ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా మన దేశంలోని ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, అలాగే ఈవెన్ విదేశాల నుంచి కూడా నా మీద నమ్మకంతో వస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. రైట్ అండి, చాలా వెల్గా చెప్పారు. సో చెప్పండి, ఇంతమంది వస్తున్నారు కదా, వీళ్ళందరికీ మీరు ట్రీట్మెంట్ పరంగా 110% ఇస్తున్నారు, సో ఎలా అనిపిస్తుంది మీకు, నా ఫీలింగ్స్ ఎలా ఉంది? రోగి కళ్ళలో ఆనందం కనిపించడమే నాకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే అనుభవం. అంతకు మించి ఇంకే చెప్పాలి. రైట్ అండి, సో ఏపీ నుంచి కావచ్చు అండ్ అదర్ కంట్రీస్ ఏదైతే యుఎస్ఏ నుంచి కూడా వస్తున్నారు, సో వాళ్ళకి మీరు ఏ విధంగా రీసెర్చ్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు? వాళ్ళు ఎవరైనా సరే లైన్లో పద్ధతి ప్రకారం నా దగ్గరికి వస్తారు. రోజు 400 నుంచి 500 మంది వరకు ప్రతి వాళ్ళను ఈక్వల్గా సమానంగా రిసీవ్ చేసుకుంటారు. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, యుఎస్ వాళ్ళైనా, పోలీసులైనా, ఎవరైనా సరే, జవాన్లైనా, రిసీవింగ్ సేమ్, ట్రీట్మెంట్ ఆల్సో సేమ్. కాస్త విఐపీస్ అయితే కొంచెం ముందు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి ముందు పిలుస్తారు. అంతకుంచి అందరూ నా దృష్టిలో సమానం. రైట్ సార్, సో మీరు ఫీజు తీసుకుంటా లేరని చెప్పేసి టాక్ కూడా ఉంది, ఫీజు తీసుకుంటా లేరా, నిజంగా తీసుకుంటా లేరా? 200% కాదు, 2000% తీసుకోరు. ఎందుకంటే మా నాన్నగారు నాకు స్ఫూర్తి. ఆయన పేరు పాములపర్తి సదాశివరావు గారు. మన వరంగల్ నగరంలో 1947 నుంచి 1955 వరకు కాకతీయ పత్రిక అనే ఒక పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు పివి నరసింహారావు గారు, మా బాబాయ్. వారిద్దరూ కలిసి ఆ పత్రిక నడిపారు. నాకు మా నాన్నగారు రోల్ మోడల్. వారే చెప్పారు నాకు, ఏడుస్తూ బాధతో దుఃఖపడుతూ నీ దగ్గరికి రోగులు వస్తారు, ముందు జబ్బును నయం చేయి, కానీ డబ్బులు అడగకు అన్నారు. కాబట్టి ఉచితంగా వైద్యం చేస్తారు. రైట్ అండి, సో మీరు చాలా గొప్పగా చెప్పారు. ఏదైతే మీ పేరెంట్స్ ఇలా ఇన్వాల్వ్మెంట్ ఉందో వైద్యం పరంగా, సో అది చాలా వెల్గా ఉంది. సో ఈ ప్రాపర్టీ ఉంది కదా, ఇదంతా మీదేనండి, హాస్పిటల్ అంతా సొంత మీదేనా? ఈ హాస్పిటల్ ప్రస్తుతం కిరాయి హాస్పిటల్. నెలకు 15,000 కిరాయి ఇస్తున్నాం. మా స్టాఫ్ జీతాలు అన్నీ కలిపి ఒక 20,000 ఖర్చు వస్తుంది. నాకు ఆల్రెడీ నేను ప్రభుత్వ వైస్ ప్రిన్సిపల్గా ఆయుర్వేద కాలేజీలో రిటైర్ అయ్యాను 5 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం 45,000 రూపాయలు పెన్షన్ కూడా వస్తుంది. కాబట్టి ఆ పెన్షన్లో 20,000 దీనికి ఖర్చు పెట్టి 20,000 నేను ఆనందంగా బతుకుతున్నాను. రైట్ అండి, చాలా గొప్పగా అయితే మీరు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరికి డాక్టర్ యొక్క బాల్యం గురించి తెలుసుకోవాలనే కుతూహలం అయితే డెఫినెట్గా ఉంటుంది. అందులో భాగంగా నేను మిమ్మల్ని ఇవాళ మీ బాల్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడగబోతున్నాను. చెప్పండి ఒకసారి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందాక చదువుకున్నారు, ఏంటి అసలు? నేను వరంగల్లోనే పుట్టాను. వరంగల్లో చిన్న కాణిబడిలో 1 నుంచి 5 వరకు చదివారు. అప్పట్లో ప్రభుత్వ బండి కాణిబడి అనేవాళ్ళు. ఒక కాణి ఫీజుతో చేరటం 1 నుండి 5 వరకు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు వరంగల్లోనే ఉన్న మహబూబియా ఉన్నత కళాశాలలో ఎస్ఎస్సి వరకు చదివా. ఆ తర్వాత ప్రస్తుత జూనియర్ కళాశాలలో, గవర్నమెంట్ జూనియర్ కళాశాల హన్మకొండలో, బైపిసి 73 నుంచి 75 వరకు ఇంటర్మీడియట్ చదివా. ఆ తర్వాత ప్రస్తుతం నేను ఏ కాలేజీలో పదవి వివరణ చెందానో అదే కాలేజీలో బిఏఎంఎస్లో చేరి 81లో ఆ చదువు పూర్తి చేసి ఆయుర్వేదిక్ డిగ్రీ కోర్సు. ఆ తర్వాత కేరళలోని త్రివేంద్రంలో ఎండి 3 సంవత్సరాలు చదివా. ఆ తర్వాత నా జీవితం కాస్త కష్టంతో నడిచిందని చెప్పాలి. గవర్నమెంట్ జాబ్ రాలేదు, అతి కష్టం మీద ప్రాక్టీస్ పెట్టుకున్నాను. మా నాన్నగారి ఆదర్శాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అలా ఒక 2-3 ఏళ్ళు కష్టపడ్డ తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రభుత్వ హయాంలో దినసరి వేతన వైద్యుడిగా నా జీవిత ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. చర్ల మండలం భద్రాచలం దగ్గర ఒక మారుమూల గిరిజన గ్రామంలోకి 87లో ఎంటర్ అయ్యా. 93 వరకు
పాపం బట్టలు కూడా వేసుకొని సరిగా రాని ఆ గుత్తి కోయలకు కోయలకు వాళ్లకు సర్వీస్ చేసే భాగ్యం కలిగింది. అప్పుడు నాకు రోజుకు 75 రూపాయలు జీతంగా ఉండేది. అలా 7 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాను, చాలా కష్టపడ్డాను. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళాం, నా సహచరులతో పాటు అందరం కోర్టుకు వెళ్తే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఆధారంగా మమ్మల్ని ప్రభుత్వం రెగ్యులర్ చేయడం జరిగింది 1993లో. అప్పుడు నేను 3,300 రూపాయల బేసిక్ వేతనంతో వరంగల్లోని నేను చదువుకున్న కాలేజీలోకి లెక్చరర్గా నియమింపబడి అంచెలంచెలుగా వృద్ధిలోకి వస్తూ చివరికి 2016లో వైస్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను. నేను ఎప్పుడైతే చర్ల మండలంలో ఉచితంగా చేశాను, 93లో కాలేజీకి వచ్చాక కూడా ఉచితంగా వైద్యం స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే రిటైర్ అయిన 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఉచితంగానే చేస్తున్నాను, ఇక ముందు కూడా చేస్తాను. రైట్ రైట్ అండి, చాలా డెప్త్గా అయితే మీరు ఆన్సర్ చేశారు. సో చెప్పండి, ఇక్కడ మీరు వైద్యం చేస్తున్నారు కదా, సో నాకు ఎక్కడ కూడా ఎక్విప్మెంట్స్ అనేవి అవపడట్లేదు, మీరు ఎలా చేస్తున్నారు, అంత చేతితో చేస్తున్నారా? మా నాన్నగారు అనేవారు, మేము కటిక పేదరికంలోనే పెరిగారు, నేను ముందే చెప్పాను. డిగ్రీ చదువుకున్నాక ఒక స్టెథోస్కోప్ కావాలి, బీపీ ఆపరేటర్స్ కావాలి అన్న డబ్బులు ఇవ్వు అంటే ఆయుర్వేదిక్ డాక్టర్కి బీపీ ఆపరేటర్స్ ఎందుకు రా అన్నాడు, స్టెథోస్కోప్ ఎందుకు అన్నాడు. అది రియల్గా మోస్ట్ వాల్యుయబుల్ క్వశ్చన్స్. అవేంటో ఇప్పుడు నాకు అర్థమైంది, చెయ్యి పట్టుకొని రోగం తెలుసుకోవడం ఆయుర్వేదిక్ డాక్టర్ పచ్చే కదా, అందుకే స్టెథోస్కోప్ వద్దన్నాడు మా నాన్న. చెయ్యి పట్టుకొని బీపీ తెలుసుకోవటమే కాదు, ఏదో రోగమైనా తెలుసుకో రావాలి అన్నాడు. ఆయనే ఆదర్శంగా నిలిచాడు కాబట్టి నా దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఉండదు, నా చేతులే నా ఆయుధాలు, నా ఫింగర్సే. నేను చేసే మసాజ్ థెరపీ, నేను కనుక్కున్న మసాజ్ థెరపీకి ఉపయోగపడే ఆయుధాలు, ఏని ఇన్వెస్ట్మెంట్ వాడదు, నో మోడర్న్ ఎక్విప్మెంట్ ఇన్ మై హాస్పిటల్. రైట్ అండి, ప్రజలలో ఒక రకమైన అపోహ కూడా ఉంది ఏంటంటే మీ టైమింగ్స్ అనేటివి సరిగా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి కూడా ఉంది, సో ఏంటి మీ టైమింగ్స్ ఒకసారి చెప్పండి. నా టైమింగ్స్ ఇంతవరకు కరోనా రాకముందు వరకు ఉదయం 6 గంటలకే మొదలయ్యి 1 గంట వరకు, మళ్ళీ సాయంకాలం 4 నుండి 7:30 వరకు ఉండేది. అది మా ఇంట్లో మట్టవాడ పోలీస్ స్టేషన్ ఎదురు సందులో. అయితే అక్కడ విపరీతంగా జనాలు 2 గంటలకే 1000 మంది వరకు జమ కావటం వల్ల మా వాడలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగటం, దాంతో నేను ఇక్కడికి మారటం జరిగింది. ఈ లోపల కరోనా వచ్చి లాక్డౌన్ 40 రోజులు, ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాను. ఇప్పుడు మాత్రం కరోనా వ్యాధి ఉన్న నేపథ్యంలో ఉదయం 8 నుంచి 1 గంట వరకు చూస్తున్నాను. మరీ విఐపీస్ బంధువులు దగ్గరి వాళ్ళు అయితే మాత్రం సాయంకాలం 5 నుంచి 7 వరకు 40-50 మంది ఇంటి దగ్గర కూడా చూస్తారు. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న ఊపి 300 నుంచి 400 ఉంటుంది, ఇంటి దగ్గర ఒక 40-50 మంది ఎక్స్ట్రా వస్తారు. ఇవి నా టైమింగ్స్. ఇంకొకటి, మీ ఛానల్ ద్వారా నేను ప్రజలకు చెప్పదలుచుకున్నది ఒకటే, నా దగ్గరికి చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఒకటే రోజు 700 మంది వచ్చారనుకోండి, ఈ రోజు వచ్చారు. నేను నా కెపాసిటీ, నా ఏజ్ దృష్ట్యా 63 ఏళ్ళు, 300 మందికో 400 మందికో నేను వైద్యం చేయగలను. ఈ టైమింగ్స్లో 700 మందికి చేస్తే తెల్లారి నేను లేవను, నా ఆరోగ్యం కూడా చూసుకోవాలి. కాబట్టి మీ ద్వారా దూర ప్రాంతం నుంచి వ్యయ ప్రయాసాలకు వచ్చే రోగులకు ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి అపాయింట్మెంట్ రాయించుకోండి. ఏ మా అసిస్టెంట్స్ ఏ రోజు రమ్మంటారో అప్పుడే రండి, గొడవ పడకండి. ఎందుకంటే ఆ టైం కాస్త అవస్థ ఉంటే ఓడ్చుకుంటే ఏదైనా ఇంగ్లీష్ మాత్రం వేసుకుంటే నాకు సంబంధం లేదు. నేను చెప్పిన టైంలో కనుక మీరు వస్తే 2-3 రోజుల్లో మీకు మీ జబ్బుకు బయట అయితే 3 లక్షలు ఖర్చు అవుతాయి కంపల్సరీగా ఆపరేషన్కి, ఆ 3 లక్షలు మిగులుతాయి. కనుక 3 లక్షలు మిగిలించుకుంటారా లేక ఆపరేషన్కి వెళ్తారో మీ ఇష్టం, చెప్పిన టైం ప్రకారం రావాలని కోరుతున్నాను. ఇంకొక విషయం, ఈ మధ్యనే ఛానల్ ఒక ఛానల్ వాళ్ళు వీడియో తీసిపోయారు బయట పబ్లిక్ రే, వాళ్ళేంటి ఈ డాక్టర్కి పేరు గొప్ప ఊరు దిబ్బ, జనాలంతా బయట రోడ్ల మీద నిలబడుతున్నారు, కూర్చోడానికి వసతి లేదు, చిన్న హాస్పిటల్, అది కాస్త నెగిటివ్గా అన్నారు. మరి నాకున్న ఆదాయం ప్రకారం నా హాస్పిటల్ ఉంది, పేరు గొప్ప ఊరు దెబ్బ, ఊరు బ్రహ్మాండమే పేరు బ్రహ్మాండమే అని మీ ద్వారా ఆ ఛానల్కి చెప్తున్నాను. దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టే ముందు ఒక ఇంతకుముందు నా యూట్యూబ్ ఛానల్స్ 20 వచ్చాయి, అవి చూసి ఆ ఛానల్ వాళ్ళు కాస్త బుద్ధి తెచ్చుకోవాలని కూడా ఆ ఛానల్ వాళ్ళని హెచ్చరిస్తున్నాను. రైట్ అండి, సో ప్రజల్లో ఇంకొక రకమైన అపోహ కూడా ఉంది, అదేంటంటే మీరు ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ రారని చెప్పేసి టాక్ కూడా ఉంది, సో ఇది పబ్లిక్ కావచ్చు లేకుంటే ఎవరైతే పేషెంట్స్ కావచ్చు వాళ్ళందరూ ఎలా తెలుసుకుంటారు? ఇది ఆల్రెడీ నా వెబ్సైట్లో పెట్టాను, బ్యానర్ ఇక్కడ పెడుతున్నాము. 2-3 ఏళ్ల నుంచి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు నేను బెంగళూరు, ఒకసారి అటెల్లా దుబాయ్కి వెళ్ళాను, ఒకసారి హైదరాబాద్కి వెళ్తాను, ఒకసారి ఢిల్లీకి వెళ్తాను వైద్యం చేయడానికి.
ఒక 5 రోజులు బెంగళూరులో, 5 రోజులు బొంబాయిలో, 5 రోజులు బెంగళూరులో, 5 రోజులు హైదరాబాద్లో, ఒక 10 రోజులు దుబాయ్లో, ఇలా వేరే రాష్ట్రాల ప్రజలకు సేవ చేయడానికి కడపలో 2 సార్లు క్యాంప్ పెట్టా, పిడుగురాళ్ళ గుంటూరులో పెట్టా. ఈ 10 డేస్ నేను వేరే రాష్ట్రాల వాళ్ళకి లేదా వేరే కంట్రీ వాళ్ళకి వైద్యం చేయడానికి వెళ్తున్నాను తప్ప సినిమాలు చూడటానికి కాదు, శ్రీకాలు చేయడానికి కాదని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే 10 నుంచి 30 వరకే రావాలని, ఇక్కడికి రావాలని కూడా కోరుకుంటున్నాను. రైట్ అండి. సో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో చాలా క్లియర్ కట్గా పాములపర్తి రామారావు గారు చాలా క్లియర్ కట్గా అయితే టైమింగ్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ఫోన్ నెంబర్ మరి ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక రకమైన టాక్ కూడా ఉంది. ప్రీవియస్లీ ఒక రిసెప్షనిస్ట్ అరేంజ్ చేశాము ఒక 6 నెలల క్రితము. ఆ అమ్మాయి 2 నెలలు ఫోన్లు ఎత్తలేక జాబు చేయలేక దండం పెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే 1 గంటలో 1200-1300 కాల్స్. అందుకే నేను నా పేషెంట్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, నా పర్సనల్ సెల్కి ఎవరు ఫోన్ చేయొద్దు, ఫోన్ ద్వారా అపాయింట్మెంట్లు ఇవ్వబడవు, దయచేసి రండి. మీకు మేము ఏ డేట్ రమ్మంటామో రిజిస్టర్లో రాసుకొని ఆ డేట్కే రండి, ట్రీట్మెంట్ పొందండి. 2-3 నెలలు లేటు కావచ్చు దూర ప్రాంత వాళ్ళకి అయినప్పటికీ, కానీ ఓర్చుకోవాలి తప్పదు. ఎందుకంటే ఈ రోజు నేను చెప్తున్నాను కదా, ఈ 12వ తారీఖు రోజు ఆల్రెడీ 26వ తారీఖు వరకు, ఈ నెల 26 వరకు 400 మందికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగిపోయింది. కాబట్టి ఎవరైనా వచ్చినా 26 తర్వాతనే రావాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. పేషెంట్లకు ఒకటే నా విన్నపం, ఫోన్లు ఎత్తడు సారు, ఫోన్ పనిచేయదు అని కామెంట్స్ నెగిటివ్ పెడుతున్నారు. ఫోన్ ఎత్తితే 5 నిమిషాల్లో 1000 ఫోన్లు వస్తున్నాయమ్మా. ఒకడు 2 గంటలకు లేచి చికెన్ తినొచ్చారు అంటే నాకు ఎంత కోపం రావాలి, నిద్రలో నిద్రాభంగం కాదా? కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతాను. దయచేసి ఎవరైనా సరే ఫోన్ ద్వారా అపాయింట్మెంట్లు ఇవ్వబడవు, హాస్పిటల్కి రండి, మా సిబ్బందికి సహకరించండి, మీ పేర్లు సెల్ నెంబర్లు మీ ఊర్లు రాయించుకోండి, టెంపరీగా కావాలంటే ఏమైనా మెడిసిన్స్ రాస్తాము వాడుకోండి, ఒరిజినల్ ట్రీట్మెంట్ కోసం మేము రమ్మన్న టైంకు రండి, కాస్త ఓర్చుకోండి. అంతేకాదు, లేకుంటే మీరే 3-4 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. అంతకు మించి నేను ఏమి చెప్పి, నేను కూడా 1 మ్యాన్ ఆర్మీలా పనిచేస్తున్నాను, నాకు ఈ ఫీల్డ్లో సహాయకులు ఎవరూ లేరు, నాకు తప్ప ఈ విద్య ఇంకెవరికి రాదు, మా పాపకి 90% వచ్చింది ఇంకెవరికి రాలేదు. ఇది నేను కనుక్కున్న ఒక మెసేజ్ టెక్నిక్, ఇది నా శక్తి ఉన్నంత వరకు నేను చేయగలను తప్ప. మేము కడప నుండి వచ్చామంటే అంటే కడప నుండి వస్తే 4 రోజులు ఆగిరండి, నేను చెప్పిన టైంకి నేను రిక్వెస్ట్ చేస్తాను. అయినా మీద పడి కొట్టుకుంటే దండం పెట్టి తాళం వేసుకుని దుబాయ్కి వెళ్ళిపోతా, హాయిగా దుబాయ్ రండి మా దగ్గర ఉండండి అని అక్కడ షేకులు పిలిచారు. మన భారతదేశం, మన తెలంగాణ, మన ప్రజలు అన్న ప్రేమతో ఇన్నేళ్ళు ఉన్నా నా సొంత ఊరు వదిలిపెట్టి నేను చూపోవాలని ఇక్కడ ఉంటున్నాను. కనుక దయచేసి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ఫోన్ ద్వారా అపాయింట్మెంట్లు కోరకూడదు, ఫోన్ నెంబర్లు పనిచేయబడవు, హాస్పిటల్కే రండి, రిజిస్ట్రేషన్ చేయించుకోండి, చెప్పిన టైంకి రండి, స్వస్థ ఆరోగ్యవంతులై ఉండి, అది నా కోరిక. రైట్ అండి, చాలా చాలా గొప్పగా అయితే మీరు వెల్ మెసేజ్ ఇచ్చారు. సో చెప్పండి, మీరు క్లియర్ కట్గా చెప్పాలి ఎలాంటి నొప్పులకు సంబంధించి మీరు ట్రీట్మెంట్ చేస్తారు? ముఖ్యంగా సియాటికా అనే జబ్బు, అంటే నడుము నొప్పి ఒక కాలు లాగటం, మెడ నొప్పి ఒక చేయి లాగటం, దాన్ని స్పాండిలైటిస్ అంటారు. అలానే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కీళ్ళవాత ఉంటుంది. అలానే షుగర్ జబ్బు కావచ్చు, అది ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు నా దగ్గరికి రావద్దు, మిగిలిన వాళ్ళైతే. అలానే మోకాలు నరిగిపోయిన వాళ్ళు, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని ఇంగ్లీష్లో అంటారు, మోకాళ్ళకి ఇలా మార్పిడి చికిత్స, దానికి 8 లక్షలు వేస్ట్ మేము తగ్గిస్తాం. ఇలా నా దగ్గర కొన్ని ప్రత్యేక చికిత్సలు ఉన్నాయి. అలానే కంటి జబ్బులు ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు, ఎలర్జీస్ ఉన్నవాళ్ళు, ఇలాంటి జబ్బులు ఆల్రెడీ ప్రజలకు తెలుసు, నేను తగ్గిస్తాను. ముఖ్యంగా తగ్గించేవి మాత్రం ఈ డిస్క్ సమస్యలు. కాబట్టి ఓపిక తెచ్చుకొని నేను చెప్పిన టైంకి వస్తే మాత్రం తప్పనిసరిగా నాకు ఆరోగ్యం సహకరించినంత వరకు 63 కదా, ఇంకో 10 ఏళ్ళైనా ఇలానే సేవ చేస్తాను. రైట్ అండి, చాలా గొప్పగా చెప్పారు. ఇంకా 10 ఇయర్స్ వరకు డాక్టర్ గారు మనందరికీ అవైలబుల్గా ఉంటారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో ఎక్కడెక్కడి నుంచో, గ్రామాల నుంచి కావచ్చు, తాండాల నుంచి కావచ్చు, పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళందరినీ ట్రీట్మెంట్ ఇస్తారు మీరు. సో ఆ ట్రీట్మెంట్ ఇచ్చే క్రమం ఏదైతే ఉందో, సో మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు రేజ్ చేస్తున్నానంటే, ఇది ఎవరు చేయట్లేరు, నేను ఒక్కరినే చేస్తున్నా అని చెప్పి మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది నేను కనుక్కున్న ఒక మసాజ్ టెక్నిక్, 2003లో నేను కనుక్కున్నాను. ఇది ఒక ఆయిల్ డ్రాప్ వేసి ఎక్కడ డిస్క్ అయితే జారీందో ఆ డిస్క్ని నేను జరుపుతాను దాని నార్మల్ ప్లేస్కి.
ఇంగ్లీష్ వైద్యంలో అయితే బయటకు వచ్చిన డిస్క్ని కట్ చేసి 2-3 లక్షలు తీసుకుంటారు. నేను ఆపరేషన్ లేకుండా చేస్తున్నాను, మెడలో నడుములో డిస్కులు వాటి ప్లేస్కు పంపుతున్నాను ఒక మెసేజ్ టెక్నిక్ ద్వారా. రకరకాల యూట్యూబ్లలో ఈ టెక్నిక్ మెసేజ్ కూడా చూపించాను నేను. మోకాల నొప్పులకు ఎలా మర్దనే చేసుకోవాలో కూడా చూపించాను. అలా ఎంతోమందికి తగ్గి 3 లక్షల పైచిలకు డిస్క్ సమస్యలు ఇప్పటికీ తగ్గించాను. సగర్వంగా చెప్పుకుంటున్నాను, ఇప్పటికీ వస్తూనే ఉన్నారు, తగ్గిస్తాను. కానీ దయచేసి పేషెంట్లు ఊపిక పడాలని మాత్రం కోరుతున్నాను. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారండి ఈ డాక్టర్ వృత్తి పరంగా? నాకు ఇన్స్పిరేషన్ మా నాన్నగారే. ఎందుకంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆయనకు తెలియని వైద్యం లేదు, శాస్త్రం లేదు. నన్ను ఫోర్స్ చేసి వైద్యం చదివించారు. ఎంత కష్టపడ్డా సరే రోగి దగ్గర డబ్బులు మాత్రం తీసుకోవద్దని నాకు ఎథిక్స్ చెప్పారు. కాబట్టి ఆయన్ని నేను ఆదర్శంగా తీసుకున్నాను. మా ఆయుర్వేద వైద్యుల పేరు ఎవరితో చెప్పి నేను ఆయన నా రోల్ మోడల్ అనను. నాకు మా నాన్నగారే రోల్ మోడల్. నేను మా ఆయుర్వేదిక్ స్టూడెంట్స్కి రూపాయలు టీచ్ చేశాను కదా, వాళ్ళకే రోల్ మోడల్. రైట్ అండి. సో మీరు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తారో చేతుల ద్వారా, ఆ ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజులకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది? అది రోగి యొక్క జబ్బు తీవ్రతను బట్టి కొందరికి 1 రోజులో 2 పూటలు రాస్తే తగ్గిపోతుంది, కొందరికి 3 రోజులు 6 పూటలు మసాజ్ చేసుకుంటుంది. 1 నుంచి 3 రోజుల్లో గ్యారంటీగా తగ్గిపోతుంది. ఓకే అండి. సో చెప్పండి, మీకు ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయండి? నాకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా అవార్డు ఇచ్చారు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. నేను ఏమీ ఆశించి కలలు కంటూ వైద్యం చేయడం లేదు. నా పనే నా ప్రత్యక్ష దైవం అనుకుంటూ చేస్తున్నాను. నా ఒకవేళ డ్రీమ్ అంటే చెప్తున్నాను, అన్యద భావించకండి, కేసీఆర్ గారికో లేకుంటే మన నరేంద్ర మోడీకో లేకుంటే ఆ ట్రంప్కో ఈ రోగం ఒకవేళ వస్తే వాళ్ళు నా దగ్గరకు వచ్చి బాగైతే అంతకంటే ఇంకేం సౌభాగ్యం అనుకుంటాను. అది నా డ్రీమ్. రైట్ అండి. సో ప్రజలను ఉద్దేశించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రజలందరికీ ముఖ్యమైన సమాచారం ఇవ్వదలుచుకున్నాను 2 విషయాలు. ఒకటి, వ్యాధులు 2 రకాలుగా వస్తాయి ప్రజలారా, మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు. మానసిక వ్యాధులు రాకుండా ఉండాలంటే రోజు ధ్యానం చేయండి. ఏ యోగా గురు దగ్గరికి వెళ్ళినా మీకు నేర్పిస్తారు. ఒకవేళ మరీ తీవ్రమైన మానసిక రుగ్మతలుంటే సైకాలజిస్టుని సంప్రదించాలి. శారీరక వ్యాధులు ప్రస్తుతం మన వరంగల్లో 100 రకాల రోగాలు వస్తున్నాయి అనుకుందాం. అందులో 30 రోగాలకు మాత్రం ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. దానికి ఆధునిక వైద్యం అత్యవసరం, అనివార్యం. కాబట్టి అలాంటి జబ్బు, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, హార్ట్ అటాక్స్ కావచ్చు, బాయిలింగ్ కావచ్చు, సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, ఇలాంటివి తీవ్రమైన అత్యవసర వ్యాధులు, అలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు వెంటనే అంబులెన్స్లో మోడర్న్ హాస్పిటల్కి వెళ్ళండి. రిమైనింగ్ 60-70% జబ్బులన్నీ క్రానిక్ వ్యాధులే. వీటికి ఆధునిక వైద్యం కంటే మా ఆయుర్వేద వైద్యమే చాలా గొప్పది. కాబట్టి నన్ననే కాదు, ఏ ఆయుర్వేద డాక్టర్ అయినా సంప్రదించి మీ శారీరక రోగాలు తగ్గించుకోండి. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు కరోనా అని ప్రజలంతా కల్లోలంలో ఉన్నారు. దయచేసి ఎవ్వరూ భయపడకండి. 99% కరోనా అనే జబ్బు ప్రాణాంతక మహమ్మారి కానే కాదు. కరోనా వల్ల ఎవరు చనిపోరు. కరోనా వ్యాధి ఎవరికైనా పాజిటివ్ అని వస్తే ఆ రోగిలో వేరే దీర్ఘకాలిక జబ్బులు ఉంటే, అతను వయసు భయపడిన వాడే ఉంటే ఆ జబ్బుల మీద అది ఎఫెక్ట్ చూపితే చేస్తారు తప్ప కరోనా మరణం అనడం నా దృష్టిలో తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఊరికే మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్లు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించండి అనడం కూడా అవే కాదు. ఇద్దరిలో ఒకరు మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది. మాస్క్ కంటిన్యూగా 1-2 ఏళ్ళు ఇంట్లో బయట పెట్టుకుంటే మాత్రం ఆక్సిజన్ అందకుండా పోతుంది. 1, సరిపడా ఆక్సిజన్ లభిస్తుందరు. 2, మనకు ముక్కుకు వాసన గ్రహించే శక్తి ఉంటుంది, ఆ శక్తి కూడా పోతుంది. 3, అతి ముఖ్యమైనది, మన నోసు ఎయిర్ కండిషనర్లా పనిచేస్తుంది. ఎంత చల్లగాలిలో వెళ్ళినా ఆ గాలిని గోరువెచ్చగా చేసి లంగ్స్కి పంపుతుంది. ఎండలో వేడి గాలినైనా గోరువెచ్చగా చేస్తుంది. కంటిన్యూగా 2-3 ఏళ్ళు మాస్క్ 24 గంటలు పెట్టుకుంటే మాత్రం ఆ ఫంక్షన్ దొబ్బితే గాలి పేస్తుంటారు, పడిపోతుంటారు, చేస్తుంటారు. ఇదేదో వింత వ్యాధి అని మళ్ళీ ప్రజల్లో భయాలు. అప్పుడు మళ్ళీ మాస్క్ ధరించుద్దని వాళ్ళు చెప్తారు, డబ్ల్యూహెచ్ఓ చెప్పిందని. కనుక నేను ఒకటే విన్నపం చేస్తుంది, ఎవరిని క్రిటిసైజ్ చేయాలని నా ఉద్దేశం కాదు, చేతి రుమాలు అడ్డం పెట్టుకుని బయట తిరగండి. మాస్కే కొనుక్కోవాలి, 2 రోజులు పెట్టండి లేదు.
మనం దుర్గా నమస్తే పెట్టుకుంటాం కదా అలా షాపింగ్కి వెళ్ళినప్పుడు రూపాయలు పెట్టుకోండి. ఇంట్లో సాధ్యమైనంత వరకు చేతులు శుభ్రంగా కడుక్కోండి, పరిశుభ్రత పాటించండి. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం చేతి రుమాలు ఉంటే మాస్క్, అంతే తప్ప ఇంట్లో మాత్రం ధరించే అవసరం లేదు. ఎవరికైనా కరోనా పాజిటివ్ ఒకవేళ వచ్చినా ఏ మాత్రం భయపడకుండా, ఆ ఏ సింప్టమ్స్ ఉంటాయో, జ్వరం వస్తే జ్వరం మాత్రం, గొంతు నొప్పి వస్తే గొంతు నొప్పి తగ్గి ఏదో కషాయం పుట్టించడం లేకుంటే ఏదైనా మేము చెప్తాం, మేము అడిగితే లేదా ఇంగ్లీష్ వైద్యం చెప్తాం, ఆ ఇంటిలోనే ఉండి వైద్యం చెందించి వైద్యం పొందండి తప్ప 14 రోజుల్లో ఎలాగోనేటి వచ్చేస్తుంది. సీరియస్గా ఎవరు చనిపోయి హాస్పిటల్లో మాత్రం దయచేసి అడ్మిట్ కాకండి, కొత్త కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది హాస్పిటల్ వచ్చేసి. కనుక ప్రజలకు కరోనా విషయంలో కూడా ఈ చిన్న సూచన చేయాలని గురించి చేస్తున్నాను. ఇలా నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. రైట్ అండి, చాలా వెల్గా అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఈ వైద్యం ఏదైతే ఉందో, మీరు కనుక్కున్న వైద్యం ఏదైతే ఉందో అది మీతోనే ఎండ్ కాబోతుందా, లేకుంటే ఇంకెవరికైనా మీరు ఇచ్చే ఛాన్సెస్ ఉందా? ఇది నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి, ఎవరికైనా ఇవ్వాలంటే. ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే మళ్ళీ స్థలం కావాలి, పర్మిషన్ తీసుకోవాలి, కాలేజ్ పెట్టాలి, స్టూడెంట్స్ని చేర్చుకోవాలి, నేను నేర్పియాలి. నేను ఆ పనిలో పడితే ఇక్కడ సేవ చేయలేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా పూర్వ విద్యార్థులు కావచ్చు, లేదా బీబీఎస్ డాక్టర్స్ చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఫిజియోథెరపీ డాక్టర్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి సార్ మేము నేర్చుకుంటామంటే నేను ఇప్పటికీ ఒక 10-15 మంది నేర్పించాను. నేను అంతో కొంత వాళ్ళు వచ్చినంత చేస్తున్నారు, అలా నేర్పడానికి రెడీ. నా క్లినిక్కి రావాలని నేను చేస్తుంటే చూడాలి, వాళ్ళు పెట్టుకుని కూడా నేర్పించడానికి ప్రయత్నిస్తాను. కానీ 90% రావట్లేదు. 10-20% నేర్చుకొని అబ్బా మా చేతులు వస్తున్నాయి సార్ అని వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఇప్పటి జనరేషన్ అలా ఉంది. కానీ నేను నేను సంతోషంగా చెప్పేది ఏంటంటే, మా అల్లుడు గారికి, మా పాప ఆమె ఎంఎస్సీ పిహెచ్డి చదివింది డాక్టరేట్ బయోటెక్నాలజీలో, 90% వరకు ఈ విద్య అభివృద్ధి. మా అల్లుడు ఎంఫార్మ్ అయినప్పటికీ నేర్చుకున్నాడు కొంత. వాళ్లకు నా తదనంతరం ఈ విద్య నేర్పించాలని నా కోరిక. వాళ్ళు నేర్చుకుంటున్నారు కూడా, నాతో అంతరించిపోకుండా ఉండాలని వాళ్ళకు నేర్పిస్తున్నారు. ఇంకెవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వస్తే నేర్పడానికి రెడీ, సర్వదా రెడీగా ఉంటాను. ఓకే, మీరు రెడీగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఏమైనా ఫీజు తీసుకుంటారా, లేదా ఫ్రీగా నేర్పిస్తారా? పేషెంట్ని 50 రూపాయలు అడగని వాడిని నేర్పించే శిష్యుల దగ్గర ఎలా తీసుకుంటామండి? అస్సలే డబ్బులు అందించను, ఫ్రీగానే నేర్పిస్తాను. రైట్, నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, ఒక క్లారిటీ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి నేను స్పెసిఫిక్గా అడగడం జరుగుతుంది. అదేవిధంగా రోజు రోజుకి పేషెంట్స్ వల్ల సంఖ్య తగ్గుతుందా, లేకుంటే ఇంకా పెరుగుతుందా? రోజు రోజుకు సంఖ్య మరీ పెరుగుతుంది. పెరుగుతుంది కాబట్టి నా సొంత హాస్పిటల్ వదిలిపెట్టి ఈ కిరాయి హాస్పిటల్కి మారాను. ఇంకా పెరుగుతుంది కూడా. కానీ నేను ముందే చెప్పాను, నా కెపాసిటీ ప్రకారం నేను వైద్యం చేస్తాను. ఈ కరోనా సీజన్ అంతా తగ్గిపోయి అంతా ఫ్రీ అయిపోయాక సాయంకాలం కూడా 4-7 వరకు చూస్తాను. రోజుకు 400 మందిని చూడగలను నా వయస్సు నుంచి. 1000 మంది ఒకేసారి వస్తే మాత్రం అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మంటాం. రోగులు పెరగడం మాత్రం గ్యారంటీ పెరుగుతారు. విదేశాలకు రమ్మని కూడా పిలుస్తున్నారు, కానీ ఓపిక లేదు. వీలుంటే వీళ్ళు వస్తాను కూడా, అది 1-10. రిమైనింగ్ డేస్ మాత్రం కంపల్సరీ ఇంకో 10 వరకు సేవ చేస్తానండి. సేవ చేసే శక్తి నాకుంది, భగవంతుడు ఇచ్చాడు, చేస్తాను. ఆ తర్వాత చూద్దాం. రైట్ అండి, సో పాములపర్తి రామారావు అనేది ఒక పేరు కాదు, ఇట్స్ ఏ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరంగల్ మీరు ఎక్కడ అడిగినా ఆ పేరుకి సంబంధించిన అడ్రస్ కంపల్సరీ మీకు చెప్పే అవసరం అయితే ఉంది. ఎందుకంటే నేను ప్రాపర్గా అడిగే వచ్చాను, ఒక 2-3 దిక్కులలో నేను అడిగాను రామారావు గారు ఎట్లా కలవాలి అని అంటే, వాళ్ళు ప్రాపర్గా ఈ ఆటో ఎక్కండి, ఆ బస్ ఎక్కండి అని వాళ్ళు ప్రాపర్గా చెప్పడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, రామారావు గారు ఎవ్రీ మంత్ 1-10 డేస్ వరకు రారు, అండ్ డైలీ 8-12 వరకు వాళ్ళు హాస్పిటల్లోనే ఉంటారు. మీరు రావాలనుకుంటే రావచ్చు వరంగల్లో. ఇదండి ఈ వారము ప్రముఖ వైద్యులు రామారావు గారితో మన ఇంటర్వ్యూ కొనసాగించాం. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చిన తర్వాత చూసినామండి. బీవాస్ టార్మసింగ్ అంటే బాబాయ్, టేక్ కేర్.